ट्रिपलेटी अपडेट्स अंड अलगे प्राक्टिसेस अंड अलगे मॉक टेस्ट कोसम डिस्क्रिप्शन लो अंड अलगे फर्स्ट कमेंट लो इच्छिना व्हाट्सएप ग्रुप लो अयिते जॉइन अय्यंडि अन्नी ट्रिपलेटी अपडेट्स मी व्हाट्सएप के वस्तुंदि। हाय तम्मुडु एला उन्नावु? सो एप्पटि नुंचि अडुगुतुन्ना कदा, सो आर्जुकेटी सेट एग्जाम उंटदा उंडदा, ए ट्रिपलेटी अडमिशन्स एला जरुगुतदि, सो अडमिशन्स की एग्जाम उंटे एप्पुडु उंटदि, अलागे एग्जाम लेकपोते पॉइंट्स बेस्ड मीदगा तीसुकुंटारा, ग्रेड्स बेस्ड मीदगा तीसुकुंटारा अनेसि अडुगुतुन्नारु कदा। सो ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు లేదు కాబట్టి ఏం చెప్పలేదన్నమాట। సో ఇప్పుడైతే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది తమ్ముడు। సో కాబట్టి వీడియో అయితే చేస్తున్నాను। సో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో ఈ ఆర్టికల్ చూడండి ఒకసారి। సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో ఇప్పుడు రేపులా మున్నటికి మీకు 10th క్లాస్ రిజల్ట్స్ అయితే ఇస్తారు కదా, సాటర్డే 10th క్లాస్ రిజల్ట్స్ అయితే ఇస్తాను అంటున్నారు కదా। సో అప్పుడు పాయింట్స్ ఇస్తాను అంటున్నారు కదా। సో పాయింట్స్ లో 10/10 వచ్చిన వాళ్ళు గాని ఎక్కువ మంది ఉన్నారంటే, सो అప్పుడు ఎగ్జామ్ అయితే పెడతామంటున్నారు। అండ్ అలాగే 10/10 గాని కొంచెం తక్కువే ఉన్నారంటే అప్పుడు చూద్దాము పాయింట్స్ బేస్డ్ మీదగా ఇవ్వాలా లేదా అన్న దాని గురించి చూద్దాము, మళ్ళా డిస్కషన్ చేద్దామని ఇలాగే చెప్తున్నారన్నమాట। సో ఇది మ్యాటర్ అయితే, బట్ ఏంటంటే ఇంకా ఫర్దర్ గా నా ఒపీనియన్ ఏంటో మీకు చెప్తాను చూడండి। సో ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, కొంతమంది అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో కోవిడ్ టైం లో మీకు ఎలా ఎగ్జామ్స్ జరిగాయి అనేది మీకు కూడా తెలుసు అన్నమాట। సో దాని బేస్ చేసుకొని చూస్తే ఇంత ముందే గ్రేడ్ పాయింట్స్ ఇస్తున్నప్పుడే ఒక టాక్ అయితే వచ్చిందన్నమాట, ఒక 1 lakh మెంబర్స్ పైగా ఏ ప్లస్ గ్రేడ్స్ ఇస్తారు వచ్చే అవకాశం ఉంది అనేసి। సో అలా అనుకున్నప్పుడు 10/10 కూడా 1 lakh పైగా అలా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటది। లాస్ట్ ఇయర్ కూడా ఏంటంటే 70,000 ఆర్ 1 lakh దగ్గర 10 పాయింట్స్ ఉంది అనే ఉద్దేశంతో సో ఆర్జుకేటి సెట్ ఎగ్జామ్ అయితే పెట్టడం జరిగింది। అండ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లో ఎవరైతే అన్ని క్రైటీరియాస్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అండ్ మార్క్స్ అన్ని క్రైటీరియాస్ బేస్ చేసుకొని ఎవరికైతే సీట్ రావాలో వాళ్ళకైతే వచ్చిందన్నమాట। సో ఈ ఇయర్ కూడా నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, సో ఒక 1 lakh మెంబర్స్ కి 10/10 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, ఆర్ 70,000-80,000 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, అట్లాంటప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఆర్జుకేటి సెట్ ఎగ్జామ్ అయితే ఉంటుందనేసి నేను చెప్తున్నాను। సో ఏంటంటే ఇట్ జస్ట్ మై ఎక్స్పెక్టేషన్। అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఇంకో పాయింట్ హైలైట్ చేస్తాను చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను। సో ఇప్పుడు ఇద్దరు టీచర్స్ ఉన్నారు, సో ఒక టీచర్ ఏంటంటే, సో ఈ కోవిడ్ టైంలో అంటే పిల్లలకి కంటెంట్ అనేది చాలా తక్కువ రీచ్ అయింది అండ్ అలాగే ఎంత చదివారో ఏంటో అనేది, సో మన పిల్లలకి టెన్త్ ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో కొంతమంది ఒక ఈజీ పేపర్ ఇచ్చి మార్క్స్ ఇస్తుంటారు అన్నమాట। సి ఈజీ పేపర్ ఇచ్చి ఉంటారు, మీరందరూ బాగా రాసి ఉంటారు, సో మార్క్స్ వచ్చి ఉంటాయి, సో 20 కి 18 వచ్చి ఉంటాయి। సో ఇంకో స్టూడెంట్ ఇంకో టీచర్ ఏంటంటే, ఈ టీచర్ కూడా మంచి పర్సనే, సో ఏంటంటే పిల్లలు అంటే మనం ఎంత చెప్తున్నా చదవట్లేదు అండ్ ఈ కోవిడ్ టైంలో ఇలా చదవకపోతే ఇప్పుడే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఫర్దర్ గా కెరీర్కి ఇబ్బంది అవుతుంది అనేసి, సో వీళ్ళకి కొంచెం కష్టంగా పేపర్ ఇస్తే అన్నా బుద్ధి అంటే మార్క్స్ తక్కువ వస్తే బుద్ధి తెచ్చుకుంటారు మళ్ళీ చదువుకుంటారు అనే ఉద్దేశంతో కొంచెం కష్టంగా పేపర్ ఇచ్చారు అనుకోండి, సో ఆ పర్సన్ ఆ టీచర్ ఇచ్చిన పేపర్ సరిగా రాయలేకపోయారు। ఇద్దరు టీచర్స్ కి తెలియదు ఇప్పుడు ఎఫ్ఏ ఎగ్జామ్స్ 10 పాయింట్స్ అదే ఇప్పుడు 10th మార్క్స్ కన్సిడర్ చేసుకుంటారని, సో కొంచెం టఫ్ గా వచ్చిన పేపర్ కొంచెం టఫ్ గా ఉన్న పేపర్ కొంచెం ఈజీగా ఉన్న పేపర్ ఇక్కడ ఉంది, మార్క్స్ అయితే కొంతమందికి ఈజీగా ఉన్న పేపర్ వల్ల ఎక్కువ వచ్చింది, కొంతమందికి తక్కువ అదే టఫ్ గా ఉన్న పేపర్ ఉన్న స్టూడెంట్స్ కి తక్కువ వచ్చింది। సో బోత్ ద పేపర్స్ ఒకటి కానప్పుడు వాళ్ళకు వచ్చిన మార్క్స్ మాత్రం ఎలా ఈక్వలైజ్ చేసి కన్సిడర్ చేసుకుంటారు, ఇట్స్ జస్ట్ మై ఎక్స్పెక్టేషన్ అన్నమాట। సో ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే, సో ఉండొచ్చు ఇలా కూడా థింక్ చేస్తారు ఏంటంటే ఈ గవర్నింగ్ కౌన్సిల్ వాళ్ళు కానీ అండ్ ఎవరైతే ఆర్గనైజ్ ఈ సెట్ ఎగ్జామ్స్ ను ఆర్గనైజ్ చేసే వాళ్ళు కానీ వీళ్ళంతా ఇలా థింక్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఒక పర్స్పెక్టివ్ నుంచి చూడరు కదా, సో స్టూడెంట్స్ కెరీర్ కదా ఇది, సో అట్లాంటప్పుడు డిఫరెంట్ వేస్ థింక్ చేసి ఇవన్నీ ఉంటది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో సెట్ ఎగ్జామ్ ఉంటుంది అనేది నా ఎక్స్పెక్టేషన్ అనమాట। సో చాలా మంది నా ఎక్స్పెక్టేషన్ కూడా అడిగారు కాబట్టి నా వేలో నా ఎక్స్పెక్టేషన్ అయితే ఇచ్చాను। సో దట్స్ ఇట్ కంటెంట్ అయితే ఈ రోజు ఇంతే, బట్ ఏంటంటే ఇంకో పాయింట్ హైలైట్ చేస్తాను చూడండి, సో ఇది అవుట్ ఆఫ్ ద కంటెంట్ స్టూడెంట్స్ మీకు అందరికీ నేను మిమ్మల్ని తమ్ముడు చెల్లి అనుకుంటున్నాను కాబట్టి ఒక సజెషన్ ఇస్తాను చూడండి। సో మీకు ఇప్పుడు ఎగ్జామ్ ఉంటే హార్డ్లీ ఒక 40 డేస్ 50 డేస్ టైం ఉంటుంది, వాస్తవమే కదా। సో ఇప్పుడు మీరు యూట్యూబ్కి వచ్చి ఎందుకు కంటెంట్ చూస్తున్నారు అంటే, యూట్యూబ్కి వచ్చి ఈ వీడియో ఎందుకు చూస్తున్నారు, మీకు బయట సోర్స్ అవైలబుల్లో లేదు కాబట్టి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవైలబిలిటీ లేదు కాబట్టి యూట్యూబ్లో చూస్తున్నారు అన్నమాట। సో ఇప్పుడు యూట్యూబ్లో కూడా నేనే కూడా సో స్పామ్ వీడియోస్ చేశానంటే సంబంధం లేనిది, అంటే అసలు సిచ్యువేషన్ తగ్గట్టు కాకుండా సోది కంటెంట్ చెప్పానంటే మీకు ప్రతి చూసిన ప్రతిసారి టైం వేస్టే కదా। సో నేను డైరెక్ట్గానే చెప్తున్నాను, సో ఛానల్ నేమ్ అయితే చెప్పాను,
సో కొంతమంది ఛానల్స్ ఉన్నాయండి సో ట్రిపుల్ ఐటీ కంటెంట్ చేస్తున్నారు వెల్ అండ్ గుడ్ స్టూడెంట్స్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది బట్ మీరు చేసే దీంతో మళ్ళీ ఇప్పుడు ఈ థంబ్నైల్ చూడండి ఒకసారి ఈ థంబ్నైల్ చూడండి సో టైటిల్ చూడండి అసలు మీకు అర్థమవుతుంది నోటిఫికేషన్ ఏపీ ట్రిపుల్ ఐటీ లో నోటిఫికేషన్ వచ్చిందా లేదు కదా సో ఇప్పుడు ఏపీ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ ఏపీ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ ఏపీ ఇట్లా పెడితే సో అది స్పామ్ కంటెంటా కదా సో పిల్లల్ని మిస్లీడింగ్ చేసినట్లు అవుతుందండి సో మీరేమన్నా అనుకోండి సో ప్రాపర్ గా చెప్పాలంటే సో పిల్లల్ని ఇన్ఫర్మేషన్ మిస్లీడింగ్ అవుతుంది వాళ్ళకి ఏంటి అసలు ఇది అంటే కంటెంట్ చూస్తే మీరు ఏంటంటే ఒక్కోసారి ఎగ్జామ్ అసలు ఉండదు అంటారు ఒకసారి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు సో అస్సలు ఉండదు అనేసి ఎలా చెప్తారు ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్ అని చెప్పి చెప్పొచ్చు ఓకే కాదని చెప్పట్లేదు అసలు అస్సలు ఉండదు కానీ మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏం చెప్పారు సో ఎగ్జామ్ ఉండే ఛాన్స్ లేదండి ఎగ్జామ్ లేదు అని ఎలా మాట్లాడతారు ఒకసారి టీచర్స్ తెలియదు అంటారు సో మన టీచర్స్ కి మీరే రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎట్లా సో అది ప్రాపర్ థింగ్ కాదండి అదైతే నాకు నచ్చలేదు సో నేను జనరల్ గా చెప్తున్నాను అండ్ ఏంటంటే పిల్లలకి డైలమా ఆ డైలమాలో పెట్టేసేది అండ్ ఆ పిల్లల్ని మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ కి అయితే పంపించకండి సో వాళ్ళు ఉన్న తక్కువ టైంలో వాళ్ళు చదవడమే అంటే చదవడానికి తక్కువ టైం ఉంటే అందులో మీరు ఈ స్పామ్ కంటెంట్ మిస్లీడింగ్ కంటెంట్ ఇచ్చారంటే వాళ్ళు హెక్టిక్ అదే టెన్షన్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు అందరూ స్ట్రాంగ్ గా ఉండరు కదా సో ఏమైతే అవని అనే వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండరు సో అందరు అంటే మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వకండి సో మీరు కూడా స్టూడెంట్స్ తప్పుదారి పట్టించే అంటే ఛానల్స్ అయితే చూడకండి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే సో నేను నా ఛానల్ ఫాలో అవ్వమని నేను అస్సలు చెప్పను సో కొన్ని ఛానల్స్ ఉన్నాయి మా స్టూడెంట్స్ మా జూనియర్స్ ఉన్నాయి సీనియర్స్ కూడా ఉన్నాయి సో బట్ మీకు అన్ని సీనియర్స్ వి ఉన్నాయి జూనియర్స్ వి ఉన్నాయి మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది వినండి ఏమంటే మీకున్న తక్కువ టైంని తినేసే అంటే మీ టైంని కిల్ చేసే ఛానల్స్ చూడకండి ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా సో ఇది ఇన్ఫర్మేషన్ అని స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేవాళ్ళు ఉంటారు ఏం సోది పెట్టుకోకుండా సో అట్లాంటి ఛానల్స్ చూడండి మీకు మన ఛానల్లో కూడా అలానే ఇన్ఫర్మేషన్ వస్తుంది లాస్ట్ ఇయర్ వీడియోస్ చూడండి ఎక్కడ కానీ సోది పెట్టామన్నమాట సో మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరి ఛానల్ అయినా సరే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను జస్ట్ సజెషన్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్.